ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ విన్నో అఫీషియల్. ఈ వీడియోలో ఏంటంటే సో ప్రెగ్నెన్సీ టైంలో సో మనకైతే ఎన్ని వీక్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ఏది మనకి ఏ మంత్ అని చెప్పి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ పడుతుంటారు కదా. సో ఈ వీడియోలో అయితే నేనైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరైతే క్యాలెండర్ అయితే తీసుకోండి. సో క్యాలెండర్ తీసుకునే ముందు సో మీకైతే ఫస్ట్ ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయి ఉంటుందో ఎల్ఎంపీ డేట్ అనేది కంపల్సరీగా మీరైతే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకైతే అక్టోబర్ 7th రోజు అయితే సో పీరియడ్ అయితే మిస్ అయింది. సెప్టెంబర్ 7th రోజు అయితే నాకు పీరియడ్ వచ్చింది అండ్ అక్టోబర్ 7th రోజు అయితే నాకు రావాలి కదా. సో 7th అయితే రాలేదన్నమాట. సో 7th రాలేదు. సో ఇది మనకి ఎల్ఎంపీ డేట్ అనమాట. ఇదైతే ఎల్ఎంపీ డేట్. ఇది ఎక్కడైనా మీరైతే గుర్తు పెట్టుకోవాలి హాస్పిటల్స్కి వెళ్ళినా. సో మనకైతే ఈ డేటే అడుగుతారనమాట. సో ఇక్కడ నుంచి సో మనకి 7th నుంచి 14th దాకా 1 వీక్ కాబట్టి ఇక్కడికి 1 వీక్ అయితే అయ్యింది. మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి 1 వీక్ అనమాట 14th కి. సో అదే విధంగా నెక్స్ట్ 14th నుంచి 21st కి 2nd వీక్ అండ్ అదే విధంగా 21st నుంచి 28th కి సో 3rd వీక్ అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ 28th తర్వాత మనం అయితే అక్టోబర్ తర్వాత నవంబర్ లోకి అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా మీరైతే కంటిన్యూస్ గా సో వీక్ వైజ్ మీరైతే కౌంట్ అయితే చేసుకోండి. సో కౌంట్ చేశాక టోటల్ గా 40 వీక్స్ అయితే మీరైతే క్యాలెండర్ లో అయితే కౌంట్ చేసుకోండి. సో ఈ విధంగా టోటల్ గా లెక్కేసిన తర్వాత సో 14th జులై 14th దాకా 40 వీక్స్ అయితే అవుతుంది నాకు. సో మీరైతే మొత్తం 9 మంత్స్ సో 40 వీక్స్ ఎక్కడ దాకా 9 మంత్స్ అని కాదు, సో 40 వీక్స్ అనేది ఎక్కడ దాకా కౌంట్ అవుతుందో సో అక్కడ దాకా మీరైతే కౌంట్ చేసుకోండి. సో మీరైతే హాస్పిటల్స్ లో కూడా ఈ డేటే చెప్తారు. సో కాబట్టి 40 వీక్స్ ఎక్కడ దాకా వస్తుందో, ఏ డేట్ రోజు ఏ మంత్ దాకా అయితే వస్తుందో అక్కడ దాకా క్యాలెండర్ లో అయితే మార్క్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే సో ప్రతిసారి క్యాలెండర్ చూడకూడదు అని చెప్పుకోవాలంటే సో ఈ విధంగా మీరైతే రాసి పెట్టుకోండి. సో ఫస్ట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే ప్రెగ్నెన్సీ టోటల్ పీరియడ్ ఎంత, 9 మంత్స్ అనమాట. కొంతమంది 10 మంత్స్ కూడా ఉంటది. సో టోటల్ గా 40 వీక్స్ సో 40 వారాలు. ఒక నెలకి మనకి 4 వారాలు ఉన్నట్టయితే కానీ టోటల్ గా 40 వీక్స్ అయితే ఉంటాయి కదా. సో 40 వీక్స్ ఏంటంటే సో 9 మంత్స్ ఇంటూ 4 వీక్స్ అనమాట. మంత్ కి 4 వీక్స్ అయితే ఉంటాయి కదా. సో మామూలుగా మనకైతే 36 వీక్స్ ఏ రావాలి, కానీ ఎక్స్ట్రాగా మనకైతే 4 వీక్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. అంటే 1 మంత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. టోటల్ గా మన ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది 10 మంత్స్ అనమాట. సో 10 మంత్స్ సో ఏ విధంగా అంటే సో 3rd మంత్ లో 6th మంత్ లో 8th మంత్ లో 9th మంత్ లో మనకైతే 5 వీక్స్ అయితే ఉంటుంది. ఇది ఎందుకు ఎక్స్ట్రాగా ఉంటుంది అంటే సో ఈ మంత్ లో మనకైతే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది బేబీ గ్రోత్ కానీ. సో ఆ విధంగా మనకైతే ఎక్స్ట్రా వీక్స్ అయితే ఉంటుంది. సో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా నేనైతే చెప్పాను కదా మా ఎల్ఎంపీ డేట్ అనమాట. అక్టోబర్ 7th అయితే నా ఎల్ఎంపీ డేట్ అనేది అయితే చెప్పాను. సో అక్టోబర్ 7th అయితే నా పీరియడ్ అయితే మిస్ అయింది. సో అక్కడ నుంచి నేనైతే రాసుకున్నాను. సో చూడండి, సో 1st వీక్ 2nd వీక్ 3rd వీక్ 4th వీక్ 5th వీక్ సో ఇక్కడికి నాకైతే సో 1st మంత్ అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ అదే విధంగా నెక్స్ట్ 2nd మంత్ కూడా సో ఇదే విధంగానే. సో మళ్ళీ ఇట్లా ఈ విధంగా మనమైతే సో అక్టోబర్ నుంచి సో జూలై దాకా నాకైతే 10 మంత్స్ టోటల్ గా 40 వీక్స్ అయితే వస్తుంది. సో కాబట్టి 40 వీక్స్ అయితే నేనైతే ఇక్కడ రాసుకున్నాను. 3rd మంత్ లో మనకైతే 5 వీక్స్, సో 5th మంత్ కూడా కాదు. సో నెక్స్ట్ మనకైతే 6th మంత్ లో 5 వీక్స్ అయితే ఉంటుంది, 8th మంత్ లో 5 వీక్స్ అయితే ఉంటుంది, 9th మంత్ లో 5 వీక్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా రాసుకున్నట్టయితే సో మీకైతే ఈ డేట్స్ మధ్యలో సో ఎప్పుడు మనకి ఇప్పుడు ఏది మంత్ జరుగుతుంది ఏ వారం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనమైతే క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా జులై 14th 2023 రోజు నా ఈడీడీ డేట్ అనమాట. సో ఈ విధంగా టోటల్ గా 40 వీక్స్. సో ఈ విధంగా మంచిగా మీరైతే ఒక పేపర్ లో అయితే రాసి పెట్టుకోండి. సో ఏ వీక్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి మనకైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు నేనైతే చెప్పాను కదా సో మనకైతే 3 ట్రైమిస్టర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వీక్స్ వైజ్ అయితే ఉంది చూడండి. సో ఏ మంత్ లో ఎన్ని వీక్స్ అయితే ఉంటాయి, ఏ మంత్ లో మనకైతే సో ఎన్ని వీక్స్ టోటల్ గా ఎలా ఉంటది అని చెప్పి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఆ షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇంతగా వీడియో వచ్చేసరికి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. అండ్ అదేవిధంగా ఇలాంటి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.